వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్. నేను మీ సుచి. రోజు వీడియో ఏంటంటే కొత్తగా తెచ్చిన మొక్కల్ని నేను రీపోర్ట్ అయితే చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. చాలామంది సాయిల్ మిక్స్ గురించి చెప్పమన్నారు. సో ఈరోజు సాయిల్ మిక్స్ కూడా ప్రిపేర్ చేసి మా మొక్కల్ని అయితే నాటుతాను. సో మీరు వీడియోని స్కిప్ చేయొద్దు. వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడైతే మొక్కలు ఎలా ఉన్నాయి అంటే తెచ్చి ఒక 3-4 డేస్ అవుతుంది. ఆ మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు అప్డేట్ ఇచ్చి ఆ తర్వాత సాయిల్ మిక్స్ అనేది ప్రిపేర్ చేసి రిపోర్ట్ అయితే చేసుకుంటాను. సో ఇప్పుడైతే మొక్కలు చూసుకుంటూ రండి. ఇప్పుడైతే మొక్కల్ని అయితే చూపిస్తాను. అసలుకి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు చూపించాలి కదా. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇవి కొంచెం బాగా వచ్చినాయి అన్నమాట. ఫ్లవరింగ్ బాగుంది, ఈ మొక్కలకి బాగా గుత్తులు గుత్తులు వచ్చినాయి కదా. ఇలాంటి మొక్కల్ని అయితే తీసుకున్నాను, మీకు ఆల్రెడీ చూపించాను కదా. సో ఆ వీడియో అన్నమాట, అది దాని కంటిన్యూషను చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. సో ఇది తర్వాత మీకు ఇంకొకటి విషయం, నేను ఎల్లో అనుకున్నాను కానీ ఇది బేబీ పింక్ అనమాట. పింక్ షేడ్లో వచ్చేసింది, వైట్ అండ్ పింక్ షేడ్లో ఉందన్నమాట మందారం. నాకు చెప్పింది ఎల్లో అన్నారు, కానీ మనం మొగ్గ దశలో ఉన్నప్పుడు తీసుకోవటం వల్ల ఇలా ఉంటుందన్నమాట. సో ఎనీవే ఏదన్నా కానీ మనకి మొక్క అనేది ఇట్లా ఉంటుందన్నమాట ఫ్లవరింగ్. మీకు ఫ్లవర్ అయ్యి వచ్చిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను కదా. సో ఇదన్నమాట ఇలా వచ్చేసింది. సో తీసుకొచ్చిన తర్వాత మనం ఏం చేసేది ఏం లేదు. సో అడ్జస్ట్ అయిపోయి పెట్టుకోవటం అన్నమాట. సో ఇంకోసారి వెళ్ళినప్పుడు నర్సరీకి ఎల్లో కలర్ అనేది తీసుకొచ్చుకున్నాము. సో ఇక్కడ చూడండి, మొగ్గ మాత్రం ఎల్లోష్గా ఉంది, చూస్తున్నారు కదా, చూడండి ఎల్లో కలర్గా ఉంది. కానీ ఇలా ఉంటుందన్నమాట, మనం విత్ ఫ్లవరింగ్తో తెచ్చుకుంటే ఏ విధమైన డౌట్ ఉండదు అన్నమాట. ఇట్లా ఫ్లవరింగ్తో ఉన్నట్టువి తెచ్చుకోవాలి. ఇలా మొగ్గ దశలో ఉన్నప్పుడు తెచ్చుకుంటే ఇలా ఉంటుంది ఏ మొక్క అయినా సరే అది. సో అది మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అన్నమాట, ఇలా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట బై మిస్టేక్. సో ఎనీవే తర్వాత వచ్చేసి మొక్క, ఆ తర్వాత ఇక్కడ చూడండి చక్కగా బ్లూమింగ్ అవుతున్నాయి మొక్కలు. అయితే నేను ఇక్కడ పెట్టేశాను గాలికి, బాగా పైన టెరస్ పైన పెట్టేశాను కదా, గాలికి పడిపోతాయి అని చెప్పేసి ఇలా పెట్టాను. తర్వాత ఇది బేబీ పింక్ అన్నమాట, చాలా బాగుంటుంది. ఇంకొక 3-4 డేస్ అయితే మాత్రం బ్లూమింగ్ బాగా అవుతుంది. చూడండి ఇక్కడ బాగా మొగ్గ అనేది చాలా బలంగా వచ్చిందన్నమాట, చాలా హెల్దీగా ఉంది, బలంగా ఉంది. సో ఇప్పుడైతే రిపోర్ట్ అయితే చేసేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి సాయిల్ మిక్స్ అనేది కలుపుదాం. ఇప్పుడు సాయిల్ మిక్స్ కోసం అని చెప్పేసి నేనేం తెచ్చానంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి నేను గార్డెన్ సాయిల్ అయితే తీసుకున్నాను కొంచెం. ఇక్కడ గార్డెన్ సాయిల్ ఉంది నా దగ్గర, అది తర్వాత వచ్చేసి ఓల్డ్ పాట్స్ ఉన్నాయి కదా ఖాళీ, అంటే అంతకుముందు పెట్టినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి లేవు. సో అవి తీసేసుకొని మళ్ళీ కొత్త మనం కొత్త మొక్కలు తెచ్చుకున్నప్పుడు మళ్ళీ రిపోర్ట్ చేసుకోవటానికైతే ఇది యూస్ చేసుకుంటున్నాను. తర్వాత మందారం మొక్కకైతే ఇది, తర్వాత ఇంకోటి గ్రో బ్యాగ్లో పెడదాం అనుకుంటున్నాను. మొత్తం 4 పాట్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో పెట్టేద్దాము. ఫస్ట్ వచ్చేసి సాయిల్ మిక్స్ అయితే ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది పోయినసారి కలుపునటువంటి సాయిల్ మిక్స్ అనమాట, కొంచెం మిగిలితే అలాగే ఉంచేసాను. ఇప్పుడు దీనికి అదనంగా ఏం కలుపుదామంటే ఈ గార్డెన్ సాయిల్ ఏదైతే ఉందో అది వేసేసుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద మొక్కలు ప్లస్ పెద్ద కుండీలు ఉన్నాయి కాబట్టి ఇలా మనం ఎక్కువ దాంట్లో కలుపుకోవాలి. మిగిలితే ఏమన్నా నెక్స్ట్ మనం మొక్కలు పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు మట్టిని అయితే. సో రిమైనింగ్ కూడా వేసేసుకుంటున్నాను, ఇది మొత్తం కలిపేసుకుంటాను. ఇలా వేసేసుకొని సో ఇలా తీసుకున్న తర్వాత దీనికి మనం ఏం కలపాలంటే, ఫస్ట్ వచ్చేసి కోకో పీట్ కానీ లేకపోతే మనకి అవైలబుల్గా ఉన్నటువంటి చెక్కపట్టు, నేను ఎప్పుడు కూడా ఈ చెక్కపట్టునే ఉపయోగిస్తాను, దీన్ని అయితే నేను కలిపేస్తున్నాను ఇది. ఎందుకంటే మొక్కలు తేమగా ఉండటానికి ప్లస్ మాయిశ్చర్గా ఉంటుంది, మొక్కలు అనేవి చనిపోవు. సో దానికి తోడుగా ఇది కలుపుకుంటున్నాను అన్నమాట. చూడండి దీన్ని కూడా కలిపేద్దాం ఇలా.
ఇది కలిపిన తర్వాత ఈ మట్టికి తర్వాత పసుపు ఎరువు అన్నమాట. పసుపు ఎరువు నేను ఇలా తెచ్చి పెట్టేసుకుంటాను. సో ఈ పసుపు ఎరువు మాత్రం 1:1 రేషియోలో కలుపుకోండి. ఎందుకంటే మొక్కలు బాగా పెరుగుతాయి అన్నమాట. ఎందుకంటే ఇవి ఫస్ట్ మనం నాటుతున్నాం కాబట్టి, రీపాట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ నైట్రోజన్ కానీ అన్ని మొలకలు అనేవి ఈ పసుపు ఎరువులో ఉంది. సో అందువల్ల ఎక్కువ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది మొత్తం సాయిల్ అనేది బాగా కలబెట్టేద్దాం. సో చూసారు కదా, ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. చక్కగా మొత్తం కలిసిపోయింది, మూడు మిశ్రమాలు అనేవి చక్కగా కలిసింది. ఇప్పుడు మనం అన్ని పాట్లలోకి సర్దేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి ఈ గ్రో బ్యాగ్లోకి పెట్టేస్తున్నాను. పోసేసాను ఇది సగం వరకు. సో తర్వాత వచ్చేసి ఇంకా ఉన్నాయి కదా పార్ట్స్, వాటిలోకి కూడా పెట్టేద్దాము. తర్వాత వీటిల్లోకి అయితే తీస్తాను. దీనికి హోల్స్ కూడా పెట్టేశాను, చూస్తున్నారు కదా ఇవన్నీ హోల్స్ ఉన్నాయి. కింద డ్రైనేజీ ప్రాపర్గా ఉండటానికి మనం మంచి హోల్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత వాటిని కవర్ చేసి రాళ్ళని అయితే పెట్టేద్దాము. ఇలా రాళ్ళు అయితే పెట్టేసుకోండి. సో తర్వాత ఈ పాట్లోకి అయితే సర్దేసుకుందాం మట్టిని అనేది. సో తర్వాత వచ్చేసి ఈ పాట్ని అయితే మళ్ళీ మట్టిని అనేది ఈ మట్టి మిశ్రమాన్ని మళ్ళీ తీసేసుకొని కొంచెం లూజ్ చేద్దాం మట్టి అనేది. చూస్తున్నారు కదా ఇది ఆల్రెడీ కొత్త మొక్క పెట్టడానికైతే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇది మనం తీద్దాం మట్టి అనేది, కొంచెం లూజ్ చేద్దాం మట్టి అనేది. సో పాత పట్టిని అయితే ఇలా తీసేసుకున్నాం కదా, దీన్ని కూడా లూజ్ చేసుకున్నాము. చూడండి గట్టిగా ఉంది కదా. ఇది కూడా గార్డెన్ సాయిలే, కానీ మనం కొత్త మొక్క నాటినప్పుడు ఇలా చూసుకోవాలన్నమాట ఈ సాయిల్ సిచ్యువేషన్ ఎలా ఉందనేది. సో ఇప్పుడు ఈ పాట్లోకి కొత్తగా కలుపుకున్నటువంటి సాయిల్ మిక్స్ని అయితే కలిపేస్తున్నా. నింపేసుకున్న తర్వాత మొక్కలను అయితే పెట్టేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఈ మందార మొక్కను అయితే నాటుతున్నాను, బేబీ పింక్, వైట్ అండ్ బేబీ పింక్ అన్నమాట. సో చూస్తున్నారు కదా ఇది. సో దీన్ని ఇప్పుడు రిమూవ్ చేద్దాము. రూట్లు ఎలా వచ్చినాయో ఇక్కడ మొత్తం జామ్ అయిపోయినాయి అంట. మొక్కల ఎదగకుండా అంటే చిన్న కవర్లో పెట్టేలోకి ఇలా ఉంటుంది. మనం తీసి పెద్ద దాంట్లో పెడుతున్నాం కదా ఇప్పుడు. సో దీన్ని కొంచెం లూజ్ చేద్దాం, ఎందుకంటే అవి మళ్ళీ ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే ఇలా చేయండి. ఇది ఒక టిప్ అన్నమాట, కొంచెం అలా లూజ్ చేసేయండి ఇలా. సో ఇప్పుడైతే మట్టి అనేది వేసేద్దాము. ఇంతవరకు అయితే సరిపోతుంది మనం. కాస్త మనం ఎరువులు ఇచ్చుకోవాలన్న మొక్కకి ఫర్టిలైజర్స్ కానీ ఏదన్నా కానీ మనం ఇచ్చుకోవడానికి ఈ ప్లేస్ ఉంచుకోవాలన్నమాట ఇలాగా. తర్వాత ఈ మొక్కను అయితే నాటుదాము ఇది కూడా. సో ఈ మొక్కని ఈ టబ్లో అయితే నాటుతాను, ఈ పెద్ద టబ్లో అయితే నాటేస్తాను. సో దీన్ని కూడా కవర్ అనేది రిమూవ్ చేద్దాం. దీన్ని ఇప్పుడు తీసేసుకొని
కూడా ఈ లూజ్ అనేది చేసుకోండి. ప్రతి మొక్కకి ఇలాగే చేసుకోవాలన్నమాట, ఇలా లూజ్ చేసుకోండి. అప్పుడే మనకి రూట్స్ అనేవి ఎల్లార్జ్ అవుతాయి. మనం మొక్క పెట్టిన తర్వాత ఈ విధంగా పెట్టిన తర్వాత మొక్కనైతే పెడుతున్నాను. దీంట్లోకి మట్టి అనేది వేసుకుంటాము. ఇలా అయితే పెట్టేశాను ఈ మొక్క కూడా. సో ఇది కూడా రెడీ అయిపోయింది. ఇంతవరకు మనం అంటే పెద్ద కుండీ కాబట్టి మనం తర్వాత ఎప్పుడన్నా మొక్క ఇదిగా ఉన్నప్పుడు సాయిల్ అనేది కలుపుకోవచ్చు, గార్డెన్ సాయిల్ అనేది వేసుకోవటానికి కూడా ఉంటుంది. సో ఇంతవరకు పెట్టేసుకోవాలన్నమాట. ఈ కడుపు ఉంది కదా, ఇక్కడ గ్రాఫ్టెడ్ ఉన్నటువంటి భాగాన్ని నుంచి కింద మట్టి అనేది ఉండాలి, పైన స్టెమ్ సిస్టమ్ అనేది ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఇంకో మొక్క అయితే నాటుదాం. సో ఇది కూడా నాటేద్దాం. సో దీన్ని కూడా కవర్ అనేది రిమూవ్ చేద్దాము. దీంట్లో అయితే నాటుదాం అనుకుంటున్నాను. చూడండి ఈ పాట్ అయితే సరిపోతుంది ఈ మొక్కకి. సో దీన్ని అయితే మనం ఇలా తీసేసుకొని ఇక్కడి నుంచి తీయను, ఎందుకంటే కొంచెం గుల్లగా ఉంది మట్టి. సో అందువల్ల నేను ఇలా తీస్తున్నాను. సెంటర్గా పెట్టేసుకోండి. తర్వాత మట్టి అయితే వేసేద్దాం. ఇదొకటి, ఇది కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇదొకటి ఈ కుండీలు అయితే పెట్టాము. ఇది తర్వాత వచ్చేసి బేబీ పింక్ అయితే నాటేద్దాము. ఇది కూడా నాటేద్దాము. చూస్తున్నారు కదా, ఇది కూడా కొంచెం బాగుంది కదా. ఈ బేబీ పింక్ కూడా బాగా నచ్చింది నాకైతే. నచ్చి మరీ తీసుకునేటువంటి మొక్క. మీకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నాకు, నేను ఎలా పెట్టాననేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను నాకు తెలిసిన విధంగా నేను అయితే మొక్కలను అయితే ఇలా నాటుతాను. చాలా చక్కగా బాగా పెరుగుతాయి. దీని యొక్క అప్డేట్ కూడా మీకు తర్వాత ఇస్తాను. సో ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకొని కవర్లు అయితే పెట్టేద్దాము. ఈ గ్రో బ్యాగ్లో పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే పెద్ద మొక్క కదా. ఈ కుదురు కూడా చాలా బాగుంది. సో అందువల్ల ఇందులో పెట్టేసి తెద్దాం. పెట్టేసి తీద్దాము, ఎందుకంటే మట్టి అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ రూట్ బాండింగ్ కూడా మనం కొంచెం లూజ్ అయితే చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట, ఫ్రీగా మట్టి పోకుండా. అంటే ఈ రెడ్ సాయిల్ కదా, వాళ్ళు గార్డెన్ సాయిల్ పెట్టి పెంచుతారు, మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మొక్క సర్వే వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకునే పద్ధతి అయితే చూడాలి. సో ఇప్పుడు దీన్ని తీసేస్తున్నా కవరు. ఇలా అయితే పెట్టేస్తాం. సో మట్టి అయితే కప్పేద్దాము.
మొస్తమట్టి అయితే కోయాల్సి వస్తుంది. మొక్కల్ని అయితే నాటేశాను చూడండి, అదొకటి ఈ గ్రో బ్యాగ్లో పెట్టాను. తర్వాత ఇది ఒక వాటర్ క్యాన్లో పెట్టాను బబుల్లో. తర్వాత ఇదొకటి పింక్ పింక్ అది రెడ్డిష్లో, ఇదొక రకమైన కలర్ అనమాట, చాలా బాగుంది. తర్వాత మందారం. సో ఇది తర్వాత పెడతాను, స్పెషల్ వీడియో పెడదాం అనుకుంటున్నాను. తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది ఇది, ఎందుకంటే ఇది కొంచెం స్పెషల్గా కొంచెం వెరైటీగా పెడదామని అనుకున్నాను. సో ఇది మాత్రం తర్వాత షేర్ చేస్తాను. ఇప్పుడైతే వాటర్ చేద్దాము. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళంటే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.